సినిమా హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం పెళ్లి చేసుకోవటం కొత్తేం కాదండి. ఆ ప్రేమ పెళ్లి పీటలేకటం, ఆ పెళ్లి కలకాలం నిలవటమే విశేషం. ఇక గతంలో జీవిత రాజశేఖర్, అమలా నాగార్జున అలాంటి జంటల్లో ముందుంటారు. తరువాత ప్రిన్స్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కూడా తమ తొలి చిత్రంతోనే ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవటం, ఇద్దరు పిల్లలు అన్ని చకచక జరిగిపోయాయి. ఇక జెన్నిలియా, రితేష్ దేశ్ముఖ్ కూడా తొలి సినిమాతోనే ప్రేమలో పడ్డారు. కీర్తిరెడ్డి, సుమంత్ ప్రేమ వివాహం పెడుసు కొట్టింది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమాయణం, సహజీవనం, పెళ్లి. ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. ఇక ఇప్పుడు మామ బాటలోనే అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా వెళ్తున్నాడు. స్టార్ హీరోయిన్ రెజీనాతో సాయి లవ్ లో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. అన్ని ఓకే అయితే మరో జంట పెళ్లి పీటలెక్కుతుందన్నమాట. సాయి ధరమ్ తేజ్, రెజీనా పిల్లా నువ్వు లేని జీవితంలో ఫస్ట్ కలిసి నటించారు, అప్పుడే లవ్ లో పడ్డారట. ఇక ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో మళ్ళీ ఈ జంట కలిసి నటించింది. వరుస సినిమాలు చేస్తున్న హీరో హీరోయిన్లపై ప్రేమలో ఉన్నారని కమెంట్స్ రావటం, వాటిని వాళ్ళు కొట్టిపారేయటం మామూలు విషయమే. కానీ ఆ టైంలో అమెరికాలో షూటింగ్ అప్పుడు ఇద్దరు తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారని తెలుస్తుంది. ఇక సాయి ధరమ్ తేజ్ ఇప్పటికీ రెజీనాతో పీకళ్లతో ప్రేమలో మునిగిపోయాడని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట. ఇక రెజీనానే కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి కష్టమని అంటుందట. నిజమే, హీరోయిన్లకు పెళ్లి అయ్యిందంటే అంతగా ఛాన్సులు రావు. మరి వీరి విషయంలో రెజీనా యాక్సెప్ట్ చేస్తుందా, సాయి ధరమ్ తేజ్ వెయిట్ చేస్తాడా అన్నది చూడాలి. ఇంతకీ వీరిద్దరి మధ్య లవ్ ఉన్నదా లేదా కూడా తెలియాల్సి ఉంది.